దేశవ్యాప్తంగా వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. గుజరాత్లో 10 జిల్లాలు వరద గుప్పెట్లో ఉన్నాయి. రాజస్థాన్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుజరాత్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. సబర్కంత జిల్లాలో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని పడవ సాయంతో సహాయక సిబ్బంది రక్షించారు. గుజరాత్లో నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా గంటల సేపు ఇద్దరు భార్యాభర్తలు వరద నీటిలోనే చిక్కుకుపోయారు. వాళ్ళు కొట్టుకుపోతారని భయపడ్డారు, కానీ అదృష్టవశాత్తు వాళ్ళు ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుజరాత్లో గత నెల రోజుల నుంచి వర్షాలు వణికిస్తున్నాయి. సబర్కాంతతో పాటు బనస్కాంత, వడోదర, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. గుజరాత్లో భారీ వర్షాల కారణంగా 50 మందికి పైగా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. గుజరాత్తో పాటు రాజస్థాన్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాజస్థాన్లో వరుసగా 3వ రోజు కుండపోత వర్షం కురిసింది. రాజధాని జైపూర్లో జనజీవితం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో వాహనాలు మునిగాయి. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జైపూర్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్వార్, అజ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్లో విద్యాసంస్థలకు సెలవుల్ని ప్రకటించారు. వరద బాధితుల్ని ఆదుకోవడానికి అధికారులు భారీగా సహాయక చర్యల్ని చేపట్టారు. ఋతుపవనాలు మరోసారి బలపడ్డంతో జైపూర్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో తూర్పు రాజస్థాన్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ రాజస్థాన్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వాన పడే ఛాన్స్ ఉంది. తూర్పు రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయపూర్, అజ్మీర్, జైపూర్ డివిజన్లలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోటా, అజ్మీర్, జైపూర్ డివిజన్లలోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోల్కతాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.